गाइस वीडियो लो मनम आश्चर्यकरमैनटुवंटि फैक्ट्स गुरिंचि चेप्पुकुंदाम। फैक्ट नंबर 1, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి రాళ్లను ట్రోన్స్ అని అంటారు। ఇవి నార్మల్ రాళ్ళ లాంటివి కాదు, ఎందుకంటే ఇవి వర్షంలో తడిచినప్పుడు వీటి సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది। అంతే కాదు, ఒక రాయి నుంచి మరొక కొత్త రాళ్ళనేటివి ఏర్పడుతూ ఉంటాయి। సాధారణంగా మనం ఈ రాళ్ళను రొమేనియా దేశంలో చూడవచ్చు। అయితే ఈ రాళ్ళనేటివి అలా ఎందుకు పెరుగుతాయి అంటే వాటి వెనుకున్నటువంటి రహస్యం ఏమిటంటే ఈ రాళ్ళనేటివి ఎక్కువ మొత్తంలో ఇసుక మరియు కార్బనేట్లతో ఏర్పడ్డాయి। అవి వర్షంలో తడిసినప్పుడు కొన్ని రకాల రసాయన చర్యలనేటివి జరిగి రాయి యొక్క పరిమాణం అనేది పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు। అంతేకాదు, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యాగంటిలో ఉన్నటువంటి నంది విగ్రహం కూడా అటువంటి రాయితోనే తయారు చేశారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు। అందుకే ఈ నంది విగ్రహం యొక్క సైజ్ అనేది కూడా పెరుగుతుంది। ఫ్యాక్ట్ నెంబర్ 2, గాయ్స్ ప్రకృతి అనేది ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో ఎవరికి తెలియదు। ఇలా నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పక్షి అనేది మనుషులకు సహాయం చేస్తుంది, అది ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే, ఇదొక ప్రకృతిలో భాగంగానే జరుగుతుంది। ఈ పక్షి పేరు వచ్చేసి ద గ్రేటర్ గైడెన్ హనీబీ బర్డ్। ఇది ఎలా సహాయం చేస్తుందంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి హనీ హంటర్స్ కి తేనె తెత్త అనేది ఎక్కడుందో తెలియజేస్తుంది। అది ఎలా తెలియజేస్తుందంటే దాని యొక్క సౌండ్ ద్వారా। ఇదిలా చేయడానికి దానికి కూడా ఒక స్వార్థము మరియు ఉపయోగం అనేది ఉంది। అదేంటంటే హనీ హంటర్స్ హనీని తీసుకుని వెళ్లిన తర్వాత మిగిలిపోయిన తేనె పిప్పిని తింటుంది। అందుకే ఇది ప్రకృతిలో మనిషికి మరియు పక్షికి మధ్య జరిగే సహజ సంబంధమైనటువంటి సహాయంగా చెప్పవచ్చు। ఫ్యాక్ట్ నెంబర్ 3, చైనా గురించి మీకు తెలియని ఒక విషయం గురించి చెబుతాను। చైనాలో అన్ని రకాల వస్తువుల్ని రెంట్కి ఇవ్వబడతాయి, అంతేకాకుండా గర్ల్ ఫ్రెండ్స్ ను కూడా రెంట్కి ఇస్తారు। అది ఎలా అంటే డిన్నర్ చేయడానికి లేదా ఆడుకోవడానికి మీరు ఏ పర్పస్ లో అయితే తీసుకుంటే దానికి తగ్గట్టు రెంట్ ప్రైస్ అనేది ఉంటుందట। అయితే ఇలా మన దేశంలో కూడా ఉంటే బాగుండని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి। ఫ్యాక్ట్ నెంబర్ 4, చాలా మందికి ఇప్పటికీ కార్ అనేది పర్ఫెక్ట్ గా పార్కింగ్ చేయడం రాదు। అయితే 1910 లో కార్ అనేది పార్కింగ్ చేయడానికి స్పెషల్ గా కార్లకు ఒక బ్యాక్ వీల్ అనేది ఉండేది, దాని సహాయంతో కార్ ని ఈజీగా పార్క్ చేయవచ్చాట। అయితే ప్రస్తుతం ఆ వీల్ ని ఎందుకు తీసారో మీకు తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి। గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।